Welcome to Magical World. Subscribe our channel, like and share, give comment in comment section, friends. Hi friends, iroj interesting audio novel vachesi Lover Boy 44 jillala adagadu. 44 jillala adagadu ani concept endukani vachindante kontha mandi abbayalu untaru valaku ee rashtramlone ento peru prakhyatalu telivi sampadalanu అనుకోవాలి అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళ కుటుంబానికి ట్రెడిషనల్ అమ్మాయి సాంప్రదాయం అనుగుగా నిజాయితీ ఎప్పుడు నలుగురికి రెస్పెక్ట్ ఇచ్చే అమ్మాయి కావాలనుకుంటారు. ఈ 14 మంది గొప్ప ఇంటి వ్యక్తులు ఈ 14 జిల్లాల నుంచి ఒకనితోటి ఆపరేషన్ చేయించుకుంటారు. ఆ ఆపరేషన్ చేయించేవాడే మన హీరో లవర్ బాయ్. ఈ లవర్ బాయ్ మన్మధుడు. ఏ అమ్మాయినైనా క్షణంలో పడేస్తాడు. ఆ అమ్మాయిది మాటలు కానీ డబ్బు కానీ అందం కానీ ఆమెని ఒక రోజులో చూసేస్తే అమ్మాయి అతనికి పడిపోవాల్సిందే. ఈ 14 మంది గొప్పింటి వాళ్ళు ఈ హీరోతోటి ఒక విషయాన్ని చెప్తారు. 44 జిల్లాలో ఉన్న ఏ అమ్మాయినైతే మాకు సూటబుల్ అవుతుందో మా క్యారెక్టర్ మా ఫేస్ మా స్టైల్ తోటి వెళ్ళి ఆ అమ్మాయి లైఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యి మాకు ఆ అమ్మాయి లైఫ్లోకి వచ్చేలా చేయాలని ఇతనితో 50 కోట్లు కాంట్రాక్ట్ డీల్ చేసుకుంటారు ఈ 14 మంది వ్యక్తులు. గొప్పింటి వేతలు, రాజకీయ నేతలు, ఇంకా బిజినెస్ మ్యాన్, ఇంకా కుటుంబానికి చెందిన వ్యక్తి, ఇంకా కొంతమంది గొప్పింటి వాళ్ళు ఈ 14 మందిలో ఉంటారు. ఆ 14 మంది యొక్క ఫేస్ని బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ అయ్యేటట్టు మన లవర్ బాయ్ ఉంటాడు. ఈ లవర్ బాయ్ చేయాల్సింది 44 జిల్లాలో ఇంటెలిజెంట్ అండ్ ట్రెడిషనల్ అండ్ మంచి సాంప్రదాయం తెలిసిన అమ్మాయి, ఇంటెలిజెంట్ నిజాయితీ ఉండే అమ్మాయి, ఏ తప్పుడు చేయని అమ్మాయి, మంచి చదువు ప్రఖ్యాతలు సాధించే అమ్మాయి గురించి చెప్తాడు. అలా ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. 44 జిల్లాల నుంచి అమ్మాయి ఒక్కొక్క మెంటల్ తోడు ఉంటుంది. ఆ అమ్మాయిలని అందరినీ డేటా కలెక్ట్ చేస్తాడు. ఏపీ టీఎస్లో ఉన్నట్టు 44 జిల్లాలో ఉన్నట్టు అమ్మాయిలని ఎంచుకుంటాడు. అందులో 44లోకి వెళ్ళి 10 మంది అమ్మాయిలు లస్ట్లు అంటారు. వాళ్ళకి ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత గొప్ప వాళ్ళైనా వాడుకొని వదిలేసే టైప్. వారికి పెళ్ళి అనే వ్యామోహం లేదు. ఏ అబ్బాయి కనబడినా ఇలాగనే లవ్ చేస్తామంటారు. సో ఈ 10 మందితో లవ్ చేసినప్పుడు ఈ వర్కౌట్ కాదని తెలిసేసుకుంటాడు ఈ 1 ఇయర్లో. సో కాంట్రాక్ట్ 5 ఇయర్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ లవర్ బాయ్కి. 1 ఇయర్లో ఈ అమ్మాయిల డీటెయిల్స్ని ఎలాగో ఫినిష్ చేసేసాడు. ఇంకా మిగిలిన 40లోకి వెళ్ళి ఇంకా 34 మంది అమ్మాయిలు 44లోకి వెళ్ళి 34 జిల్లాలో ఉన్న అమ్మాయిలను రిఫర్ చేస్తాడు. అందులో కొంతమంది అమ్మాయిలు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది అమ్మాయిలకి ఇంకా వాళ్ళ పేద వాళ్ళ నాన్నవారి తరపున వాళ్ళు అంటూ అట్లనే పెళ్లి చేసేసుకుంటారు. అలా 10 మంది అయిపోతారు. మిగతా 24 మంది ఉంటారు. 24 మందిలోకి వెళ్ళి ఆ జబ్బని జబ్బని మెడికల్ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ అని అన్ని రకాల మెచ్యూరిటీ లేని అమ్మాయిల డీటెయిల్స్ని కూడా కలెక్ట్ చేసుకుంటాడు. మొత్తానికైతే ఆ 14 మందితో కాంట్రాక్ట్ సైన్ చేసుకున్న ఈ లవర్ బాయ్కి 50 కోట్లు కావాలి. ఈ 50 కోట్ల కోసం 5 ఇయర్స్లో అతను 2 ఇయర్స్లో ఒక 24 మందిని ఎలిమినేట్ చేసేస్తాడు. 24 తీసేస్తే ఇంక 20 మంది అమ్మాయిలు ఉంటారు. 20 జిల్లాలో ఉన్న ఈ అమ్మాయిలు చాలా మంచి వాళ్ళ ఉంటారు. ఇంకా ఈ 20లోకి వెళ్ళి ఇంకా చూస్తే 5 చాలా మోసాలతో ఎదిగిన వారు, అంటే కొన్ని తప్పులు చేసి ఎదిగిన వారు, క్రువాలిటీతో ఎదిగి గొప్ప వాళ్ళైన వారు ఉంటారు. ఈ 5 సెలెక్ట్ కాలేదని ఇంకా మిగిలింది 15 మంది అమ్మాయిలు. హీరోకి ఒక ఐడియా వస్తుంది, నా లైఫ్ కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఈ 44 జిల్లాల నుంచి నేను రిఫర్ చేస్తే మిగిలింది 15 మంది అమ్మాయిలే. సో వాళ్ళకు 14 మంది అమ్మాయిలు కావాలి. నాకు ఒక 15లో నాకు ఒక అమ్మాయి కావాలి కాబట్టి నా లైఫ్ను కూడా సెట్ చేసుకుంటా అని ఆ 14 మంది వ్యక్తితోటి 3 ఇయర్స్, అంటే 5 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ అప్పుడు ఈ 15 మంది సెలెక్ట్ అయ్యారని మొత్తం ప్రూవ్ చేసేస్తాడు. కానీ ఈ 15 మందిలో ఒక అమ్మాయి నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పేస్తాడు. డీలింగ్ అగట్టు మీ ఫేస్లని మీ ప్రొడక్షన్ అంతా స్టైల్ మీ బాడీ లాంగ్వేజ్ మీకున్నట్టు అనుకోవాలని వాళ్ళ ముందు ప్రదర్శించేశాను. లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలో మీరు అనుకున్నట్టు అన్ని క్వాలిటీస్ ఉన్నట్టు సాంప్రదాయం ఇంకా ఇంటెలిజెన్సీ ఇంకా ఐక్యూ లెవెల్స్ ఉన్నట్టు జ్ఞానం ఉన్నట్టు అమ్మాయిలు మంచి తెలివితేటలు మంచి కల్చర్ అలవాటు చేసుకుని ఏదైనా పరిష్కరించే అమ్మాయిలని మేము ఎంచుకున్నామని చెప్పేస్తాడు మన హీరో. 15వ అమ్మాయి చాలా లవర్ బాయ్కి నచ్చేసి అతనికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. ఆ సర్ప్రైజ్ గిఫ్ట్లో ఒక మైక్రోచిప్ ఉంటుంది. వీడేంది ఇంత అందంగా ఉన్నాడు,
ఒక అనుమానంగా పెట్టాలని అనుకుంటుంది. వీళ్ళ గురించి ఆ మైక్రోచిప్లో రికార్డ్ అయ్యే వీడియో అంతా అమ్మాయికి, 15 అమ్మాయి హీరో లవ్ చేస్తున్న, లవర్ బాయ్ లవ్ చేస్తున్న అమ్మాయికి తెలిసిపోతుంది. నువ్వు చేస్తుంది ఎంత మోసమో తెలుసా? 14 మంది అబ్బాయిల కోసం 14 మంది అమ్మాయిల జీతాన్ని నువ్వు నాశనం చేస్తున్నావని అంటాది ఆ హీరోయిన్. దాంతో చేస్తుంది ఏం తప్పు కాదే, 14 మంది అమ్మాయిలు ఎవరో కాదు, చిన్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో లవ్ చేసిన అమ్మాయిలని వాళ్ళ లైఫ్లో వాళ్ళు గొప్ప వాళ్ళు అయిన వాళ్ళని వెతికి తెచ్చి వాళ్ళ ముందు పెట్టాను. వాళ్ళు ఈ రోజులో ఈ డిస్టిక్లోనే టాప్ పొజిషన్ ఉండడం, అమ్మాయిలని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశాను. వాళ్ళని నేను ఇప్పుడు రిఫర్ చేయలే. ఇలాంటి కాంట్రాక్ట్ నేను ఎన్నో చేశాను. యాక్చువల్గా నేను ఈ వర్కింగ్ చేసే వ్యక్తిని బ్రోకర్ చేసే పని కాదు. బ్రోకర్ చేసి ఒక సంబంధాలను కలిపి ఒకరు జంట నేర్చుకొని వాళ్ళ క్యారెక్టరైజ్ చేసేవాడిని కాదు. నేను పెద్ద ప్రొఫెసర్ని, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో వెల్ఫేర్ సంస్థలలో సామాజిక స్పృహని కలిగించడానికి పెళ్ళి తత్వాలు ఇంకా ఎన్నో కులతత్వాల బాధలతోటి జంటలు విడిపోతున్నాయి. వాళ్ళందరినీ కలపాలంటే ఏ సొల్యూషన్ లేదు. అందుకే ఎవరైనా ఇలాంటి అమ్మాయి కావాలన్నా వాళ్ళు బ్లాక్ మార్కెట్ లాంటి మాలాంటి బ్రోకర్ని ఎంచుకుంటారు. ఆ బ్రోకరింగ్లోనే నేను వాళ్ళకు సూటబుల్ అమ్మాయిలని వెతికి వాళ్ళకు కావాల్సిన లైఫ్ని ఇచ్చేశాను. అంతేకాదు, ఈ కాంట్రాక్ట్కి నాకు 50 కోట్లు వచ్చేస్తే దాంట్లో ఈ మిగతా పైసలన్నీ నా వెల్ఫేర్ సంస్థకే వెళ్ళిపోతాయి. అంటే రిటర్న్గా వాళ్ళు చేసుకున్న పుణ్యమే వాళ్ళకు రిటర్న్గా 25 కోట్లు వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి. అంటే ఎవరైతే లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ సతమతం వాళ్ళ కుటుంబాలకే చేరుతాయని చెప్పేస్తాడు హీరో. అప్పుడు హీరోయిన్కి హీరో విన చాలా గుడ్ ఒపీనియన్ వస్తుంది. అక్కడక్కడనే మ్యారేజ్ చేసేసుకుంటారు వీరిద్దరు. దాంతో 14 మంది ఏ గొప్ప ఇంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ 14 మంది అమ్మాయిలు పెళ్లి చేసేసుకుంటారు. ఎట్ లాస్ట్గా లవర్ బాయ్ అనేది అమ్మాయిలను పడగొట్టుడు కాదు, ఆ అమ్మాయిలకు తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని తెచ్చి ఇచ్చేవాడే నిజమైన లవర్ బాయ్ అని ఈ నవల్లో ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఒక లవర్ అంటే ఆ అమ్మాయిని లవ్ చేయడమే కాదు, ఆ అమ్మాయికి లైఫ్లో కావాల్సిన వాడిని లవ్ చేపించి వాళ్ళని కలిపి అతను ఆ లవ్ని సక్సెస్ అయి చేసి వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతాడు చూడు, వాడు ఆ నిజమైన లవర్ బాయ్ అనేదే ఈ నవల ఉద్దేశం. కాన్సెప్ట్ వైజ్గా దీనివల్ల సమాజంలో లవర్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు అనేదే ఈ లవర్ బాయ్ కాన్సెప్ట్. సో 44 జిల్లాల అందగాడు అనేది ఈ ఆడియో నవలలో జస్ట్ క్యాజువల్ క్యారెక్టరైజేషన్కి మాత్రమే తీసుకున్న పాత్ర. దీంట్లో ఎవరిని ఉద్దేశించి ఏ స్త్రీని తక్కువ చేయడం కాదు, ఎవరిని గొప్పవాళ్ళని చేయడానికి ఉద్దేశించిన నవల కాదు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ కాన్సెప్ట్, లవర్ బాయ్, 44 జిల్లాల అందగాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్ మోర్ టైం విజిట్ అవర్ ఛానల్ మ్యాజికల్ బాయ్.